ఆపద్ బాంధవుల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలు, నిరుద్యోగ సమస్య నిర్మూలనకై పోస్ట్ కార్డు ఉద్యమం. గోదావరి కని శాంతినగర్ కు చెందిన జల్లి చిత్ర అనే నిరుపేద వివాహిత దాతల కోసం ఎదురు చూస్తున్న మంచానికే పరిమితమైన విషాదాంతం. 2013లో జల్లి నరేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లు. సంవత్సరం క్రితం భర్త నరేష్ చిత్రతో గొడవ పడి కిరోసిన్ పోసి తగలపెట్టాడు. ఇక్కడ చిత్ర మాత్రం కాలిన గాయాలతో ఇద్దరు పిల్లలను పోషించలేక బయటికి పనికి వెళ్లలేక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంది. ఆదుకునే వారు ఎవరు లేక వైద్యం చేయించుకునే ఆర్థిక స్థితి లేక అపన్న అస్తాల కోసం ఎదురు చూస్తుంది. తన దీన స్థితిని, ఇద్దరు ఆడపిల్లల దుస్థితిని చూసి దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని సీఎం టీవీ ఛానల్ ద్వారా అర్థిస్తుంది. మానవతావాదులు తోటి మనిషి పేద స్థితిని తెలుసుకొని ఆదుకోవాలని చిత్ర ఇద్దరు పిల్లలు కోరుకుంటున్నారు. నాన్నకి ఆరోగ్యం వచ్చింది, ఇప్పుడు అక్క చెల్లెలు ఎవరు లేదు. ఎవరిన సాయం నాకు నా పిల్లలకి ఎవరిన సాయం లేదు. బతకడానికి కూడా చాలా కష్టం. పిల్లల పాల కోసం కూడా రోజు మాత్రమే కట్టుకొని పాలు తెచ్చుకుంటే చిన్న పిల్ల సమస్య ఉన్నది. ఇప్పుడు పాపకి 2 నెలలు ఉన్నప్పుడు మా ఆయన ఇలా కాలం పెట్టింది. అసలు అందరికీ ఇకనే కడుతున్నప్పుడే గొడవ అయింది. గొడవ అయితే అమ్మలు ఇంటి కట్టేసి ఉన్నాం. అంటే తర్వాత ఆ చెల్లు మనకు తాగేసి ఉన్నాడు బాగా. తాగేసి ఉండి నా ఇంటికి వెళ్ళాం. అది అంటే నువ్వు పనికి పోతాను కదా, పనికి వచ్చినాక పోయంలే అది అంటే మీకు బాగా పొగరు అది ఇది అని చెప్పేసి కిరోసిన్ తీసి ఇట్లా పోసి పంట పెట్టిండు. మరి హాస్పిటల్ కరీంనగర్ హాస్పిటల్ వేసి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ 3 నెలలు హాస్పిటల్ ఉన్నాం. 3 నెలలు హాస్పిటల్ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన నుంచి ఆయనకు జైలు అయింది. ఫిబ్రవరి 14 తర్వాత ఆయన జైలు తీసుకెళ్ళింది. అక్కడి నుంచి అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా నా పిల్లలకి నాకు ఏదైనా సహాయం చేయాలి. మేనకొండ ఇప్పుడు జైలు ఉన్నాడా? జైలు వరంగల్ జైలు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? భర్త ఇబ్బంది అయినా అంటే ఇప్పటికీ ఫస్ట్ నుంచే మైబర్ మాట వినాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏమైనా గొడవ చేస్తాడని భయం. సర్జరీ కోసం ఏదైనా ఒక సాయం లేదు నాకు నా పిల్లలకి. తీసుకోలేదు తీసుకోలేదు. మీరు ఎక్కడ ఇచ్చిన కాంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? ఎన్టీపీ స్టేషన్. అంటే సంవత్సరం వస్తారా మేము భర్త? 2 సంవత్సరాలు పడ్డది. మొన్నటికే సంవత్సరం అయిపోయింది. అంటే ఆయన వస్తే మీ అంతా మీకు ఏమైనా ఫస్టే అనే కోపం అది ఎక్కువ. ఇంకెప్పుడు జైల్లో పెట్టిళ్ళు అది ఇదని ఏమైనా చేస్తారా అని భయం. అలా అమ్మ ఎక్కడ రమ్మా మీ అత్తయ్య మామయ్య? అది వరంగల్లోనే ఉంటుంది కానీ వాళ్ళకి పట్టించుకోరాదు. ఎంతమంది వాళ్ళు? ఒక్కడే కొడుకు. ఒక్కడే కొడుకు నన్ను పట్టించుకోరా? పట్టించుకోలే తీసుకురాని ఆయన ఎవరి మాట కూడా వినడు. పని చేయడానికి కూడా చేత కాదు. ఏదో ఒకటి ఒక వేసి మళ్ళీ 3 రోజులు ఇంట్లో ఉండాలి. కూడా 150 అట్లా కూలి చేసుకుంటున్నాను నా పిల్లల కోసం. ఇట్లా గుంజినట్టయితే ఆ గోలీలు ఒకటి 10 రూపాయలకి 2 అవి వేసుకుంటే కానీ నొప్పి తగ్గదు. అయినా కూడా ఈ మెడగారని ఇట్లా గుంజినట్టు అవుతా ఉన్నాయి. ఎంత అవుతాయి మీకు ఇప్పుడు? ఆ డాక్టర్ ఏమైనా చెప్పారా మీకు? అయితే ఇట్లా బాగా నొస్తుంది సార్ అని కరీంనగర్ హాస్పిటల్ పోయి ఉంచుకుంటే అమ్మ సర్జరీ చేసేదాకా నొప్పి పోదు అని ఇట్లా గుంజుకొస్తూ ఉంటాయి కదా. నరాలకి నీకు ఏం కాలేదు కానీ తోలన్నది ఇట్లా మాంతా అంటే దగ్గరికి వస్తుంది నొప్పి అట్లనే ఉంటుంది అమ్మ సర్జరీ చేసేదాకా పోదు అని చెప్పిండు. ఎంత అవుతాయి సార్ అంటే గవర్నమెంట్ తరఫున వేస్తారమ్మా, అడగాలి. వరంగల్ పోవాలి, హైదరాబాద్ పోవాలి, తిరగాలి కదమ్మా అని చెప్పిండు. పట్టించుకోరు నేను పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళ అట్లకి వెళ్తున్నాను వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు. కనీసం పిల్లలు కూడా ఎట్లున్నారు అది అని. ఏం చేస్తారు ఇప్పుడు? చిన్న పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఒక ఆమెకు 3 సంవత్సరాలు, ఒక ఆమెకు 3.5 సంవత్సరాలు. చదువుతుందా? చదువుతుందా? అంగడ పడిపోతుంది. ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు.
సర్జరీ ఏదైనా ఒకటి చేయించేది అంటే నేను ఎట్లయినా నేను పని ఫస్ట్ నుంచి పని చేసుకునే బ్రతికినాను. ఇప్పుడు ఏదైనా కాకపోతే చేత కాక ఏ పని చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాకు ఏదైనా మంచిగా ఏది ఉంటే ఖచ్చితంగా నేను పని చేసిన పోయిలో సాగుతుంటాను. ఈ మెడల దగ్గరనే బాగా ఇదంతా ఇట్లా గుంజినట్టు అయితే ఉంటుంది, అది ఒకటే బాధ. ఇప్పటి కూడా ఏదో ఒకటి చేసుకుంటా, రెండు రోజులు వేసినా మూడు రోజులు వేసినా పిల్లలకి వాళ్ళకి నాన్నకు కూడా మంచిగా ఉండదు, ఆయనకి గాలి రిపే ఉన్నది. ఇంకో అక్క ఇంటి దగ్గరనే ఉంటుంది, ఆమెకు ఒక బిడ్డ, ఎవరు మంచిగా లేదు. అన్న ఎవరికి అక్కడికి ప్రాబ్లమే, అన్నయ్య వాళ్ళది వాళ్ళది వాళ్ళకి ఉన్నది, ఎవరు పట్టించుకునేటట్టు లేరు. మీకు అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు, హైదరాబాద్ ఉంటాడు ఆయన. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు పట్టించుకోవాలి. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంట్లో గొడవ పెట్టుకోవడానికి, తెలియదు కూడా ఎట్లా అయింది. అమ్మ ఎక్కడదమ్మ? మా అమ్మ ఇక్కడ డాక్టర్ వాళ్ళ ఇంటి దగ్గర పని చేయడానికి అన్నేసి పంపుతూ ఉంటుంది, నెలకు 2000 సర్జరీ చేపిస్తే. బీజేఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గోదావరిఖనిలో కూడా నిరుద్యోగులతో పోస్ట్ కార్డ్ ఉద్యమ చేపడుతున్నామని టీజేఎస్సీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ జేవి రాజు తెలిపారు. గోదావరిఖనిలోని జాడి దుర్గయ్య కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న యువతి యువకులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరుద్యోగ యువతి యువకులంతా పోస్ట్ కార్డులతో నిరుద్యోగ సమస్యను తెలుపుతూ జీవన వృత్తిని కల్పించాలని, అలాగే 10 డిమాండ్లను కార్డులో పొందుపరచడం జరిగింది. ఆ లోకం గుర్తు చేసుకుంటూ ఇవాళ నిరసన కార్యక్రమంగా ప్రకటించుకుంటూ మనం ఇవాళ చేరువ చేసుకోవడం జరుగుతుందని, కాసేపు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించవలసిందిగా కోరుతున్నాం. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి, దానికోసం ఫలితగతిన గైడ్లైన్స్ విధానాలు ప్రకటనలు చేయాలని చెప్పని కోరుతూ మనం ఇవాళ పోస్ట్ ఉద్యమం చేయబోతున్నాం. మీరు సహకారం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ఆ రోజు ప్రత్యేక రాష్ట్రమే ముద్దు అంటూ, పరీక్షలు కాదు ప్రత్యేక రాష్ట్రమే ముద్దు అంటూ పరీక్షల బహిష్కరించి మరియు రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తా రోకా చేసినటువంటి విద్యార్థుల యొక్క ఆవేదన చూస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అదేవిధంగా ఆ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1200 మంది విద్యార్థుల శివాలను మోసినటువంటి భుజాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరం నియంత పాలన చూస్తుంది. ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల యొక్క సూసైడ్ నోట్ తెరిచి చూస్తే కేవలం ప్రత్యేక రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని నినదిస్తూ వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకుంటూ తన జన్మనిచ్చిన తల్లిని అమ్మా పేరును తలుచుకోకుండా జై తెలంగాణ అనుకుంటేనే వాళ్ళు ప్రాణార్పణ అర్పించారు. కావున ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మన తెలంగాణ జాతి పిత, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ గోరంరాం సార్ గారు ఈ నిరుద్యోగుల యొక్క ఆవేదనను గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఏ విధమైన న్యాయం చేయాలనుకుంటూ ఫిబ్రవరి 22 నాడు నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపడితే అర్ధరాత్రి 3 గంటలకు సార్ గారి తలుపుల బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను ఉద్దేశించి ఈ యొక్క ప్రొఫెసర్ కోనరామ్ గారు రైతులను నిరుద్యోగ సమస్యలను గుర్తించి భవిష్యత్తులో ఒక రాజకీయ శక్తిగా విద్యార్థుల యొక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈరోజు ముందుకొస్తున్నారు. కావున వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో, కోచింగ్ సెంటర్లలో వేలాది కోట్లాది రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదు. ప్రత్యక్షంగా గోవిందరామ్ గారిని తీసుకెళ్లి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మేము 2 లక్షల కంటే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. మరియు కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలను మరియు విద్యా సంస్థలు, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసుల లెక్క ప్రకారంగా చూస్తే ప్రతి ఒక్క ఆఫీసులలో ఈరోజు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం హెచ్చరిస్తున్నామంటే ఒక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయండి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చెల్లించాలి, స్థానికంగా ఉన్న పరిశ్రమలో స్థానిక యువతికి ఉద్యోగావకాశాలు కల్పించాలి, KG-2 PG వెంటనే అమలు చేయాలి, ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలి, బకాయిలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. ఈ రోజు అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల యొక్క నిర్బంధాలను, వాళ్ళను ఆంక్షలు విధిస్తూ ఎక్కడికెక్కడ అక్రమ అరెస్టులు పెట్టి కేసులు బలాయించి ఈ రోజు జైల్లో పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, పెద్దపల్లి జిల్లా టీజేఎస్ తరఫున మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా మా యొక్క ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో భవిష్యత్తులో జరగబోయే మహా ఉద్యమం, మహా యజ్ఞం లాంటి ఒక రాజకీయ శక్తిగా ముందుకొస్తున్నాము. బయట ఇన్ని ఉద్యమాలు చేసినా కూడా ఏమి కాదు అన్నది, కానీ కోల్బెల్ట్లో ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది.
ప్రభుత్వం కదులుతుంది. అందుకే ఇక్కడ ఉద్యమాలు ఏమి చేయొద్దన్న ఉద్దేశంతో 144 సెక్షన్ ప్రభుత్వం విధించింది. ఈ 4 జిల్లా లోపల మాట్లాడవద్దు, నోరు మూసుకొని ఉండాలి, 10 మంది బయట కనపడ్డా కూడా అరెస్ట్ చేస్తాం అనే విధంగా ఆదేశాలు జారీ చేయడం ఇది ఈనాతిహీనమైన విషయం. ఉద్యమాలు చేసినప్పుడు మర్చిపోయారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కోర్టు దండుకున్నారు, నిధులు నియామకాలు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, వాటి అన్నింటికి పక్కన పెట్టారు. ఒక పెద్దపాలేరులాగా చిన్నపాలేరులాగా ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, కేశవరెడ్డి, పొన్నాల విజయ్ కుమార్ గౌడ్, అహ్మద్ పాషా, రాజలింగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు